గోదావరి సహజ ప్రవాహాన్ని మళ్లించాలంటే ఏం చేయాలి? పోలవరం వద్ద ఆ అద్భుతాన్ని మేఘ ఎలా నిర్మిస్తోంది? అసలు నది సహజ ప్రవాహాన్ని ఎందుకు మళ్లించాలి? ఆంధ్రుల జీవనాడిగా పేరు పొందిన పోలవరం ప్రాజెక్టు ఎన్నో అద్భుతాలకు వేదికగా మారుతోంది. పోలవరం నిర్మాణంలో ప్రధాన ఘట్టాల్లో అప్పర్ కాఫర్ డ్యాం నిర్మాణం కూడా ఒకటి. కాఫర్ డ్యాం ఎందుకు? నది మధ్యలో నీటి ప్రవాహాన్ని ఎదుర్కొని ఏదైనా నిర్మాణం చేయాలంటే ఎగువన తాత్కాలికంగా నీటిని మళ్లించాలి. నిర్మాణం పూర్తయిన తర్వాత నీటి ప్రవాహాన్ని వదిలేస్తారు. నీటిలో వంతెనల కోసం పిల్లర్లు వేయాల్సి వచ్చినప్పుడు పని జరుగుతున్నంతసేపు వాటి చుట్టూ నీరు రాకుండా ఏదో ఒక అడ్డంకి పెడతారు. ఇలా ప్రధాన కట్టడం పనులకు ఆటంకం ఏర్పడకుండా ఉండేందుకు నీటిని ఆపే తాత్కాలిక నిర్మాణమే కాఫర్ డ్యాం. ఇది కూడా చూడటానికి డ్యాంలానే ఉంటుంది. ప్రధాన డ్యాం పూర్తయ్యాక దీన్ని కూల్చేస్తారు. పోలవరంలో రెండు కాఫర్ డ్యాంలు నిర్మిస్తున్నారు. ఒకటి పైనుంచి, అంటే భద్రాచలం వైపు నుంచి వచ్చే నీటిని ఆపడం కోసం. రెండోది కింది నుంచి వెనక్కి వచ్చే నీరు, బ్యాక్ వాటర్. అంటే రాజమండ్రి దగ్గరున్న ధవళేశ్వరం బ్యారేజీ వెనుక ఉన్న నీరు ఈ డ్యాంని తాకకుండా ఆపడం కోసం. శరవేగంగా కాఫర్ డ్యాం గ్యాప్లు పూడ్చివేత పనులు, గోదావరి ప్రవాహాన్ని స్పిల్వే వైపు మళ్లించే కాఫర్ డ్యాం పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఎగువన నిర్మించే కాఫర్ డ్యాంను ఎగువ కాఫర్ డ్యాం అంటారు. దీని పూర్తి పొడవు 2480 మీటర్లు, ఎత్తు 42.5 మీటర్లు. దీనిని 4 భాగాలుగా చేసి నిర్మిస్తున్నారు. వీటినే రీచ్ 1, రీచ్ 2, రీచ్ 3, రీచ్ 4 గ్యాప్లు అంటారు. నాలుగు రీచ్లుగా పని విభజన. రీచ్ 1 అనేది 0 పాయింట్ నుండి మొదలై 480 మీటర్లు ఉంటుంది. ప్రస్తుతం 30 మీటర్ల ఎత్తున నిర్మాణం పూర్తయింది. రీచ్ 2, ఇది 480 మీటర్ల నుండి 1700 మీటర్ల వరకు ఉంటుంది. రీచ్ 3, 1700 మీటర్ల నుండి 2100 మీటర్ల వరకు ఉంటుంది. దిగువ ప్రాంతం గోదావరి డెల్టా వాసులకు త్రాగునీరు, సాగునీరు ఈ గ్యాప్ నుండి విడుదల చేసేవారు. అయితే ప్రస్తుతం ఈ గ్యాప్ను పూడ్చే పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఈ గ్యాప్ను పూడ్చితే నదీ ప్రవాహం ఇక్కడితో ఆగిపోయి ఎగువ నుండి వచ్చే నీరంతా అప్రోచ్ ఛానల్ వైపుకు మళ్లించేందుకు వీలవుతుంది. రీచ్ 4, ఇది 2100 మీటర్ల నుండి 2480 మీటర్ల వరకు ఉంటుంది. 2021 జూన్ నాటికి పూర్తి చేయాలన్న లక్ష్యంతో ఈ గ్యాప్లను అన్నింటినీ కూడా జూన్ వరదల నాటికి 38 మీటర్ల నుండి 42.5 మీటర్ల ఎత్తుకు నిర్మించేందుకు మేఘా ఇంజనీరింగ్ సంస్థ రాత్రింబవళ్లు పనిచేస్తోంది. కనీసం 38 మీటర్ల ఎత్తుకు నిర్మిస్తే 25 లక్షల నుండి 30 లక్షల క్యూసెక్కుల వరద వచ్చినా పనులకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. లేకుంటే ప్రధాన డ్యాం నిర్మాణ పనులకు ఆటంకం ఏర్పడే అవకాశం ఉంటుంది. జూన్ నాటికి ఈ గ్యాప్లను పూడ్చి సేఫ్ జోన్లో ఉండేలా మేఘా సంస్థ పక్కా ప్రణాళికతో పనులు చేస్తోంది.